ఏంటే ఈ అర్ధరాత్రి పూట స్నానం? థియేటర్ నుంచి రాగానే బాత్రూంలో చేరి అరగంటైనా బయటికి రాని సునాదమాలతో బామ్మ బయట నుంచి అరిచింది. ఇటుక పొడి సీకాయ కలిపి రుద్దుతోంది మాల. చన్నీళ్లు మీద పడుతున్నా మంట తగ్గలేదు మాలకి. మావాడు నేను పందెం వేసుకున్నామండి, మంత్రి వేషంలో మిమ్మల్ని ఫూల్ చేశాడు. వెళ్తూ ఉంటే పద్మాకర్ అన్న మాటలు విహారీ మీద పడుకోవడం కన్నా ఈ మాటలు ఎక్కువ అవమానంగా ఉన్నాయి. మరీ తనంత పిడత కింద పప్పులా కనబడుతుందా? సునాదమాల అక్కని పక్కింటి స్టూడెంట్ మోసం చేసి వెళ్ళిపోయాడు. విష్ణువుని కన్నాక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తండ్రికి కుర్రపందేల పిచ్చుంది. ఒకరోజు ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకువెళ్ళబోయాడు. తల్లి వద్దని బ్రతిమాలింది. ఘర్షణలో తల్లి మరణించింది. తండ్రిని పోలీసులు తీసుకుపోయారు. ఆ తర్వాత ఎప్పుడో అతడి జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి రాకుండా దేశాలు పట్టిపోయాడు. మాల, బామ్మ, విష్ణు మిగిలారు. ఈ సంఘటనలన్నీ సునాదమాల మీద గొప్ప ప్రభావాన్ని చూపించాయి. భయం, బెరుకు, చంకు ఇవన్నీ పైకి కనిపించేవి. అంతర్గతంగా ఆమె హృదయం నిండా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ లవ్ ఉంది. గుండె గది ఇనపెట్టిలో ప్రేమ అనేది అపూర్వమైన ఆభరణం. అది అంత తొందరగా ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మనస, వాచ కర్మేణ దగ్గరవ్వాలి. ఇలాంటి భావాలు పునాదిగా సునాదమాల పెరిగింది. ఆ అమ్మాయి కన్నా ఆమె బామే నయం. ఇంకా పాతకాలం బాడీలేంటే బ్రాలు వేసుకో, అందులోనూ న్యూ లుక్ బాగుందట అని బామ్మే సలహా ఇస్తూ ఉంటుంది. చదివింది 8వ క్లాస్ అయినా పాతకాలం చదువు అవడం వల్ల ఇంగ్లీష్లో కూడా బామ్మ పర్ఫెక్షనిస్ట్. ఏ కంటి ల్యాష్కి ఏ చీర మ్యాచింగ్ అవుతుందో కూడా ఆవిడ సరిగ్గా చెప్పగలదు. ఆవిడకన్నా 40 ఏళ్ళు చిన్నదైన సునాదమాల దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆ అమ్మాయికి ఎప్పుడు కల వచ్చినా ఓ తులసి చెట్టు దాని చుట్టూ తాను ప్రదక్షిణ చేయడమే కలగా వస్తుంది. స్నానం చేస్తున్నంతసేపు గంట క్రితం జరిగిన సంఘటనే గుర్తు వచ్చి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి ఆమెకి. చాలాసేపు ఏడ్చి స్నానం పూర్తి చేసి బయటకొచ్చింది. చాలా కాంప్లెక్స్ మెంటాలిటీ సునాదమాలది. లేకపోతే ఆ రోజు డైరీలో ఆ 2 వాక్యాలు ఏ సందర్భం లేకుండా రాసుకోదు. ఐ షుడ్ లైక్ హిమ్ నాట్ ఓన్లీ ఫర్ వాట్ హీఈస్ బట్ ఆల్సో వాట్ ఐఆమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హూ ఇస్ హీ? ఆగస్ట్ 13, క్వెజాన్ సిటీ, ఫిలిప్పీన్స్. పిల్లలు జాతీయ గీతం పాడుతున్నారు. త్రిభుజం మధ్యలో 8 కిరణాల సూర్యుడు గల జాతీయ జెండా రెపరెపలాడుతుంది. 5 కోట్ల జనాభా గల దీవులు మొత్తం దాదాపు 7,000. ఒక పక్క చిన్న సముద్రం, మరోపక్క పెసిఫిక్. ఒకప్పుడు ఈ దీవులన్నీ అగ్నిపర్వతాలు. అవి చల్లారినా అక్కడి అగ్ని చల్లారలేదు. బానిసత్వం, విప్లవం, ప్రజాస్వామ్యం, తిరుగుబాటు, మిలిటరీ పాలన, చక్రం తిరుగుతూనే ఉంది. క్రీస్తు శకం 1500 నుంచి 400 సంవత్సరాలు స్పెయిన్ దేశపు బందీకానలో, తర్వాత 60 సంవత్సరాలు అమెరికా అధికారంలో, ఆపై 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వశంలో ఉండి ఇన్నేళ్లకి స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న దీవులు. అయినా అగ్నిపర్వతంలాగే అవక్కడ పైకి మామూలుగా కనబడుతున్నాయి. లోపల ఉద్రిక్తత ఉడికిపోతూ ఉంటుంది. ఈ దేశంలో చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడంలో అమెరికా కాస్త దూరమైంది. అయినా ఈ దీవుల రక్షణ భారమంతా అమెరికాయే చూస్తుంది. చైనా పక్కగా ఉన్న ఈ దీవుల మీద అమెరికా ఆధిపత్యం మరో అగ్రరాజ్యానికి నచ్చలేదు. ప్రధాని సైనిక వదనం స్వీకరిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడు రెమాన్ హర్సాసే ప్రధాని వైపు చూశాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకో 6 నెలలకి ఆ స్థానంలో తాను నిలబడి సైనిక వదనం స్వీకరిస్తాడు. కానీ అదంత సులభం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ అగ్రరాజ్యం స్విస్ బ్యాంక్లో వేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందే తప్ప ఆయుధాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. రేపు ఈ విషయం బయటపడితే మిగతా దేశాల మధ్య అబాస్పాలవుతావేమో అని ఆ దేశం భయపడుతుంది. ఒకేసారి తిరుగుబాటు లేవదీయడం రెమాన్ హర్సాసేకి ఇష్టం లేదు. ప్రస్తుతం ప్రధానికి దేశంలో చాలా సపోర్ట్ ఉంది. దాన్ని పోగొట్టాలంటే ముందు అలజడి లేవదీయాలి. గొరెల్లా పద్ధతిలో కమాండోలని తయారు చేయాలి. వారికి ఆయుధాలు కావాలి. అయితే ఇదంతా లోపాయికారిగా జరగాలి. ఎన్నేళ్ళో రహస్యంగా ఎంతమందినో సంప్రదింపులు జరిపాక
అతడికి ఈ ఆయుధాలు సప్లై చేసే సంస్థ దొరికింది. దాని ప్రతినిధికి అతడికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అతడు చూపించిన శాంపిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు రమాన్ హర్సాన్సే. ఆయుధాలు తయారు చేయడంలో ప్రపంచంలో అందరికంటే స్వీడన్ది పైచేయి. ఆయుధాల క్వాలిటీ దానికంటే గొప్పగా ఉంది. నేను మీ సంస్థ యజమానిని స్వయంగా కలుసుకోవాలి, నమ్మకం కుదిరాక అన్నాడు హర్సాసే. తప్పకుండా అంటూ భారతదేశానికి తూర్పుగా బంగాళాఖాతంలో ఉన్న చిన్న దీవిని మ్యాప్తో సూచించి, రండి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాం అన్నాడు. ఈ దీవి భారతదేశపు టూరిస్టులకి ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ హోటల్స్ యజమాన్యది కదా. అవును, పైకి కనబడేది అదే. ప్రతినిధి నవ్వాడు. కానీ ఈ దీవికి టూరిస్టులు రారు. అవునా, మరెవరొస్తారు? అనంతానంద స్వామియే యజమాని, ఆయనే వస్తారు. డెప్యూటీ కమిషనర్ ప్రవళిక చెప్పినట్టు అనంతానంద స్వామి ఆయుధాలు చాలా తీవ్రమైనవి. భక్తి ఆయన ఆయుధం, మతం ఆయన వెపన్. అతడికి ఆయుధ కర్మాగారం ఉన్న మాట నిజమే. ఇటు ఒక దేశపు ప్రభుత్వానికి, అటు ఆ దేశపు టెర్రరిస్టులకి కూడా అతడు ఆయుధాలు అమ్ముతున్నాడన్న మాట కూడా నిజమే. కేవలం డబ్బు కోసమే అతడు ఇదంతా చేస్తున్నాడంటే అది అజ్ఞానం. అతడు బంగారు కంచంలో తిని బంగారు మంచం మీద పడుకోవడానికి వీలైనంత ధనం అతడి కోట్లాది భక్తులే సమకూర్చగలరు. ప్రవళిక చెప్పినట్టు కేవలం రాజకీయ వ్యాపారంలోనే అతడు కోట్లు కోట్లు సంపాదించగలడు. అనంతానంద స్వామి ఆశయం వేరు. మరో 5 సంవత్సరాల్లో భారత రాజ్యాధినేత అవ్వాలని అతడి ఉద్దేశం. దానికి గత 20 ఏళ్లుగా పథకం వేసి తన ఆలోచనలని అమలు జరుపుతూ వచ్చాడు. చాప కింద నీరులా తన స్కీమ్స్ సాగిస్తున్నాడు. ప్రజల గురించి, వారి బలహీనతల గురించి అతడికి బాగా తెలుసు. మనిషి భగవంతుణ్ణి ఎక్కువగా ఎప్పుడు నమ్ముతాడు? సుస్థిర భావం పోయినప్పుడు. అందుకే అతడు దేశంలో టెర్రరిస్టులకి ఆయుధాలు అమ్ముతాడు. అల్లర్లు జరిపే కొద్దీ ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మరోవైపు ప్రజల్లో మతాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. హిందువులు సహనశీలురు, వారి సహనాన్ని పోగొట్టాలి. సోషలిజం కన్నా మతమే తమకు ఎక్కువ భద్రత కలిగిస్తుందన్న భావం వారిలో ఏర్పడుతుంది. సెక్యులారిజం లాభం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. ఉద్రేకాలు ఆగవు, ప్రభుత్వం కూలిపోతుంది. తమని రక్షించగల భగవత్ స్వరూపుడైన ఒక మహనీయుడైన వ్యక్తి కోసం ప్రజలు ఆకాశం కేసి చూస్తారు. ఆ వ్యక్తి తను కాక మరెవరు? భారతదేశపు 3 సైన్యాధిపతులు నిశ్చయంగా తన కాళ్ళ దగ్గరే ప్రాణమిల్లి సింహాసనం దగ్గరికి తీసుకెళ్తారు. ఇరాన్కి భూమేని ఎలాగో, భారతదేశానికి తాను అలా అవుతాడు. ఎంత గొప్ప ప్రణాళిక! హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, చంగేజ్ ఖాన్ ఎవ్వరూ ఇంత గొప్ప వ్యూహాన్ని రచించి ఉండరు. దాన్ని అమలు జరపడానికి ఇన్నేళ్లుగా ఇంత ఓర్పుతో వలపన్ని ఉండరు. అతడు దాన్ని సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా లక్షల సంఖ్యలో ప్రజల దర్శనం కోసం తాతహ. మొదటి రంగం పూర్తయింది, 2వ రంగం మిగిలింది. అదే ఆఖరిది. దేశంలో కల్లోలం సృష్టించడం. సజావుగా వెళ్తున్న వాహనానికి సడన్గా స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటకొచ్చింది. చాలా చిన్న స్పీడ్ బ్రేకర్. రెమోన్ హర్సాసేకి, అనంతానంద స్వామికి మధ్య కలయిక గోల్డెన్ దీవిలో జరిగింది. రెమోన్ హర్సాసే ఆ దీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో రహస్యంగా జరుగుతుంది సమావేశం అనుకున్నాడు. అటువంటిదేమీ లేదు. పూర్తి గార్డ్ ఆఫ్ ఆనర్తో అతడికి స్వాగతం లభించింది. వెల్కమ్ టు గోల్డెన్ ఐలాండ్ అని స్వాగతం పలికాడు. 2 గంటల పాటు ఆయుధాల పరీక్ష జరిగింది. సంతృప్తుడయ్యాడు రెమోన్. $2 మిలియన్లకు బేరం కుదిరింది. స్వామి ఆతిథ్యం స్వీకరిస్తూ రిలాక్స్ అవుతున్న సమయంలో తనని ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రశ్న అడిగాడు రెమోన్ హర్సాసే. మా దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టవలసి వస్తే ప్రభుత్వాధినేతల్ని చంపడం ఒక్కటే మార్గం. మీరు వేరే విధంగా ఎలా సాధించగలిగారు స్వామి దీన్ని? స్వామి నవ్వాడు. ప్రపంచపు అతి సంపన్నమైన దేశం ఏది రెమోన్ హర్సాసే? నిశ్చయంగా అమెరికానే. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అమెరికా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఇరాక్ని. మరి ఇరాన్కి ఎందుకు రహస్యంగా ఆయుధాలు అమ్ముతుంది? రెమోన్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. స్వామి అన్నాడు, యుద్ధం ఆగిపోతే ఆయుధాలు ఎవరూ కొనరు. అది ఆగకూడదు. అమెరికా లక్ష్యం అదే. ఇరాన్ ఇరాక్ ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? ఇజ్రాయెల్ ఎందుకు పోరాడుతుంది? మతం. మతం మనల్ని లాజిక్ ఆలోచించనివ్వదు. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఈ బలహీనతనే ఆధారం చేసుకుంటారు. 1980 సెప్టెంబర్లో ఈ యుద్ధం ప్రారంభమైంది.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి జేనియర్ పెరాజ్ ఏదో అద్భుతం చేసి ఇరాక్ ఇరాన్ల మధ్య సంధి సాధించలేకపోతే ఈ యుద్ధం ఈ నెలతో 8వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో బ్రిటన్ ఫ్రాన్స్ల మధ్య జరిగిన 100ఏళ్ల పోరాటం తర్వాత ఈ గల్ఫ్ యుద్ధమే చరిత్రలో అతి దీర్ఘమైనది. ఎంతో నాగరికత సాధించాడనుకున్న మనిషి చరిత్రలో ఇన్నాళ్ళు యుద్ధం సాగిందంటే దీనికి కారణం మూర్ఖపు పట్టుదల కాక మరేంటి. ఈ రకమైన మత్తునే నేను నా దేశం ప్రజల మీద చల్లబోతున్నాను. మతమే ఆయుధంగా భారతదేశాన్ని నా చేతుల్లోకి తీసుకోబోతున్నాను. నేనే డిక్టేటర్ని, నేనే మతాధిపతిని, నేనే రాజ్యాధినేతని. అతడి నవ్వుకి ఆ దీవి కదిలిపోయింది. ఎంతో కిరాతకుడైన రెమోన్ హర్సాసే ఆ స్వామి నవ్వును చూసి క్షణకాలం కంపించిపోయాడు. అనంతానంత స్వామి ఫిలిప్పీన్స్లో పుట్టనందుకు భగవంతునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతడి ఆలోచనలను చెదురుస్తూ స్వామి అడిగాడు, నాతో పాటు 10 రోజులు ఆహ్లాదకరమైన పర్యటన జరపడానికి వస్తావా రెమోన్? ఎక్కడికి? భారతదేశానికి. నీకో అద్భుతం చూపిస్తాను. ఏంటి స్వామి? 4 స్తంభాల మీద నిలబడిన భవంతి నాది. అందులో ఒక స్తంభం నాకు కుడిభుజమైన ఒక రాజకీయ నాయకుడు. రాముడికి చందమామ మీద ఆశ కలిగినట్టు ఆ నాయకుడికి చిన్న ఆశ కలిగింది, దేశపు అతి సౌభాగ్యవంతమైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని. పాపం నాతో ఇన్నాళ్ళు పనిచేసిన నా అనుచరుడి కోరికను తీర్చడం నా ధర్మం కదా. 10 రోజుల్లో దాన్ని సాధించబోతున్నాను. పునాది వేశాను, పైకప్పే మిగిలి ఉన్నది. వస్తే చూపిస్తాను. ఎలా స్వామి? నా దేశ ప్రజలకి సెంటిమెంట్లు ఎక్కువ. వారు నీతిపరులు, దయార్థ హృదయులు. వారి ఈ గుణాలనే ఉపయోగించుకోబోతున్నాను. చూద్దుగాని రా, ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతిపక్షం నుంచి ఏ గొడవలు లేవో, ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి తన ప్రాణం కన్నా ఎక్కువగా తన రాష్ట్రాన్ని ప్రేమిస్తాడో, అటువంటి ముఖ్యమంత్రిని 10 రోజుల్లో పదవి నుంచి దింపి నా సహచరుడు కోరక కోరిన చిన్న కోరికని తీర్చబోతున్నాను. వస్తావా? రెమోన్ హర్సాసేలో ఉత్సుకత పెరిగింది. వస్తాను స్వామి అన్నాడు. మరుసటి రోజు పరిశ్రమల మంత్రి సూర్యారావు మీద హత్యాప్రయత్నం వార్త ప్రముఖంగా వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళు దీన్ని ఖండించారు. నికుంజ్ విహారీ సంఘటనకి అంత ప్రాముఖ్యత ఎవ్వరూ ఇవ్వలేదు. మంత్రి ప్రాణాపాయాన్నించి తప్పించుకున్నందుకు అందరూ అభినందించారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు విచారం వెళ్లబుచ్చారు. మంత్రి మీద జరిగిన అఘాయత్యానికి నగరంలో ఒకరోజు బంది జరిగింది. ఆ సాయంత్రం మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వారిని సమాధానపరచడంలో అల్లర్లు కాలేదు. పాతకక్షల కారణంగా ఈ హత్యాప్రయత్నం జరిగిందని కొందరు వాదిస్తే మంత్రివర్గంలో అస్థిరత్వం కలిగించడానికి ఇది చర్య అని ఇంకొందరు వాదించారు. అసలు సంగతి తెలిసినవాడు అనంతానంద స్వామి ఒక్కడే. మంత్రి ప్రాణాలు రక్షించినందుకు ఆఫీసర్స్ మధ్య చిన్న అభినందన సభ లాంటిది జరిగింది. మెయిన్ అట్రాక్షన్ ప్రబలిక అయింది. ఏమాత్రం స్వజన ప్రాణనష్టం జరగకుండా ఒక టెర్రరిస్ట్ని ప్రాణాలతో పట్టుకున్నందుకు ఆమెను అందరూ అభినందించారు. ముఖ్యమంత్రి ఆ ఫంక్షన్కు స్వయంగా హాజరయ్యారు. ప్రబలిక డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా వచ్చి అభినందించారు. ఆ దొరికినోడు ఏం చెప్తున్నాడమ్మా, ఎందుకు చేశాడంటే హత్యాప్రయత్నం? నోరు విప్పడం లేదు సార్, కానీ 2 రోజుల్లో అతన్ని నియమించిన వాడెవరో చెప్పిస్తాం ధీమాగా అంది. మరీ 3rd డిగ్రీ ప్రయోగించకండి. ఆమె ఆయన వైపు గౌరవము భక్తి మిళితమైన చూపు సారించింది. నిండు సభలో మంత్రి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ నరరూప రాక్షసుడి మీద కూడా అత్యాచార పద్ధతులు వద్దు అంటున్న మనిషి. సమావేశం ముగిసేసరికి రాత్రి 9 అయింది. కార్లు వరుసగా ఉన్నాయి. తన కార్ దగ్గరికి వచ్చి తలుపు తాళం తీసి లోపల కూర్చొని స్టార్ట్ చేసింది. రివర్స్లో వెనక్కి తీసి ముందుకు సాగించింది. అప్పుడు వినబడింది వెనక నుంచి నెమ్మదిగా స్థిరంగా ఒక కంఠం, కుమారి కాలి కపాలి కలిపే కృష్ణ పింగాళే, బాగున్నావా బాలిక? నడుస్తున్న కార్లో అంత చీకట్లో అంత దగ్గర నుంచి చెవి పక్కగా వినబడిన స్వరానికి ప్రవల్లిక అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. వెనక సీట్లో అనంతానంద స్వామి కూర్చొని ఉన్నాడు. ఆమె సడన్గా వేసిన బ్రేక్కి కారు కీచుమని ఆగింది. అతడు తాపీగా వచ్చి
ముందు సీట్లో కూర్చునే వరకు ఆమె ఈ లోకంలో రాలేకపోయింది. తలుపులు నాలుగు తాళం వేసి ఉన్న కారులోకి ఈ నెల వచ్చాడా అని అనుకుంటున్నావా అమ్మా? నీ గురించి ఆలోచనల్లో కూడా నేను బహువచనంలో ఆలోచించను, కసిగా అంది. స్వామి నవ్వాడు. అయితే మనం ముఖాముఖమే మాట్లాడుకోవచ్చు అని ఆగి అన్నాడు. ఇది గవర్నమెంట్ కారు, దీని తలుపులు తీయడానికి నేనేమీ దొంగతాళం చేతులు ఉపయోగించలేదు. ఈ కారు నీకు అలాట్ చేసినప్పుడు దీని తాలూకా డూప్లికేట్ తాళాలు మీ స్టోర్లో పెడతారు. వాటిని మీ ఆఫీస్ వారి ద్వారానే సంపాదించి వచ్చి ఇందులో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, నాకున్న పలుకుబడి సామాన్యమైందంటావా? ఆమె అప్రతిపురాలై అప్రయత్నంగా కాదు అంది. ఒప్పుకున్నావు కదా, నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లవి, అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకు. నా కూతురిలా కనిపిస్తున్నావు. అఫ్కోర్స్ నాకు పెళ్ళి కాలేదనుకో, కానీ మరీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని. నువ్వేంటి, ఐపీఎస్సా, డైరెక్ట్ రిక్రూటా? ఆమె సమాధానం చెప్పలేదు. యస్యంతఃకారణం నిత్యం గీతాయం రమతే. ఏంటి, మొన్న మీటింగ్లో నా గురించి ఏదో చెప్పావట? ఆమెకి సింకింగ్ ఫీలింగ్ కలిగింది. సిబిఐ అంటే ఎంతో జాగ్రత్తగా పటిష్టంగా ఉండవలసిన డిపార్ట్మెంట్. అటువంటి దానిలోనే 60 గంటల్లోగా రహస్యాలు బయటికి పోతున్నాయంటే మై గాడ్, ఈ దేశాన్ని ఎవరు బాగు చేయగలరు? ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు కార్ డ్రైవ్ చేస్తూనే, అవును చెప్పాను, అంతేకాదు నేను రవీంద్ర కళాక్షేత్ర సంఘటన వెనుక ఉన్నది కూడా నువ్వే అని నాకు తెలుసు. నీ మనిషి లోకప్లో ఉన్నాడు, ఈరోజు కాకపోయినా రేపైనా అతడు నోరు విప్పుతాడు. నేనిప్పుడు నిన్ను కలుసుకున్నది అందుకేనమ్మా. జాతస్య హి ధ్రువో మృత్యు, ఏ దృష్టితో చూసినా మృత్యువు దుఃఖహేతువు కాకూడదన్నారు. ఈ అనంతానంత స్వామి గురించి నీకేమీ తెలీదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వేళ్ళు పాతుకుపోయిన మర్రి చెట్టిది, దీని నీడలో ఆశ్రయం పొందడం నీకు శ్రేయస్కరం. లేకపోతే ఏం చేస్తావు, ప్రాణాలు తీస్తావు అంతేగా? అది సామాన్యులు చేసే పని, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఉదాహరణకి నువ్వు ఐపీఎస్ అనుకో, నువ్వు ఏ సంవత్సరం మార్కుల్లో కుంభకోణం జరిగినట్లు నిరూపిస్తాను. ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగం పోయి, డిగ్రీ పోయి, రోడ్డు మీద నిలబడటం కన్నా నరకం ఏమైనా ఉంటుందా అంటూ అతడు నవ్వి తిరిగి అన్నాడు. చేయని నేరం మోపి ఉద్యోగాన్నించి సస్పెండ్ చేయించడం, దగ్గర వారిని బంధించి ఇరుకన పెట్టడం, ఇవన్నీ చాలా పాత పద్ధతులు. ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువుకి అసలు డిగ్రీయే పూర్తిగా పోయి కట్టు బట్టలతో నిలబడాల్సి వస్తే అంతకన్నా నరకం ఇంకోటి ఉంటుందా? చాలాసేపటి తర్వాత ఆమె నవ్వింది. అలా నిలబడాల్సి వస్తే నీ ఆశ్రమానికే వస్తాను, నువ్వు భజన చేస్తూ ఉంటావు, హాల్ మధ్యలో నిలబడి నిన్ను కాల్ చేసి జైలుకి వెళ్ళిపోతా. ఈ ముగింపు బాగుందా నీకు? పర్వాలేదు, నాకు సమౌజ్యమే దొరికావు. నిన్న ఆగిపోయిన నాటకం ఏంటి, ఆఖరి పోరాటం కదా, మంచి టైటిల్. ఒక కారు ఆమె కారును దాటి ముందుకు సాగింది. ఆ తర్వాత 2 మోటార్ సైకిళ్ళు, ఆ తర్వాత 2 కార్లు వాటి వెనుక. అతడు సడన్గా సీరియస్ అయ్యాడు. ఈ దేశపు సగం మంది పౌరులు నా భక్తులు, సగం మంది రాజకీయ నాయకులకు నేను ఆరాధ్య దైవాన్ని, సగం మంది వ్యాపారవేత్తల దగ్గర నా ఫైనాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇలా జరిగిందని నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు. అసలు నేను ఇలా ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మాట్లాడతానని నువ్వు అన్నా దే డోంట్ బిలీవ్ ఇట్. ఇంకో 2 రోజులాగు, లోకప్లో ఉన్న మనిషి నోరు విప్పని. ఎందుకో తెలియదు కానీ అనంతానంద స్వామి బిగ్గరగా నవ్వాడు. తమతో పాటు వస్తున్న ఆడీ కారు మరింత పక్కగా రావడంతో ఆమె బలవంతంగా తన కారు పక్కగా తీసి ఆప్ చేయాల్సి వచ్చింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగి ఆమె కారు దగ్గరగా వచ్చి నమ్రతగా డోర్ తీసి పట్టుకున్నాడు. స్వామి కారు దిగి వెళ్ళొస్తాను అన్నట్టు ఆ లోకప్లో ఉన్న వ్యక్తుల మార్పిడి ఎప్పుడో జరిగిపోయింది. ఒక తాగుబోతుకి బాగా పోయిస్తే పాపం వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నిన్న నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తి ఏటూ, ఇదిగో ఇతనే అన్నాడు. ప్రవల్లిక దిగ్భ్రాంతురాలయ్యింది. తన కళ్ళే తనని మోసం చేస్తున్నాయా అనిపించింది. కార్ డోర్ తీసిన వ్యక్తే నిన్న తాము అరెస్ట్ చేసిన వ్యక్తి, స్వామితో పాటు వెళ్ళిపోతున్నాడు. ఆమె రివాల్వర్ తీయబోయింది. అనవసరం, నిన్న తాము అరెస్ట్ చేసినది ఇతన్నే అని నిరూపించలేదు. లోకప్ బద్దలు కొడితే కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, కానీ రికార్డులు రికార్డుల్లాగే ఉంటే తనేం చేయగలదు? లోకప్లో ఉన్న వ్యక్తి 10 రూపాయలకు దేన్నైనా ఒప్పుకుంటాడు. ఏటూ బదులు జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉంటాడు.
ఇటువంటి ప్రజలున్న దేశంలో చట్టం నాలుగు పాదాల మీద ధర్మాన్ని ఎలా నిలబడుతుంది? తన డిపార్ట్మెంట్లోనే కనీసం నలుగురు ఐదుగురి సహాయమన్నా లేకపోయి ఉంటే ఇది సాధ్యపడి ఉండేది కాదు. ఈ పరిస్థితిలో తానేం చేయగలదు? కారు దగ్గర నిలబడి ఏటూ స్నేహ పురస్కారంగా చెయ్యి ఊపాడు. అతడి మొహం మీద కదలాడే ఎగతాళి చిరునవ్వు లైటు వెలుతురులో ఇంత దూరం కనబడుతుంది. అనంతానంత స్వామి ఎక్కగానే కారు కదిలింది. లేదు నాన్న, నేను ఈ వృత్తిలో కొనసాగించలేను, నిస్పృహగా తలాడిస్తూ అందామె. అతడు కూతురు వైపు సానుభూతితో చూశాడు. ఎవరు నీతికి నిలబడేవాళ్ళు, ఎవరు అవినీతిపరులో తెలియడం లేదు. ప్రాణాలకు తెగించి ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే 24 గంటలు తిరిగేలోగా అతడి స్థానంలో మరో అమాయకుడు లోకప్లో ఉంటాడు. రికార్డు సరిగ్గానే ఉంటుంది, సమాఖ్య సరిగ్గానే ఉంటుంది, ప్రత్యర్థులు ఎగతాళి చిరునవ్వే చివరికి మిగులుతుంది. ఆ ఇన్స్పెక్టర్ చాలా నిజాయితీపరున్నాన్న, నేను ముందే వాకప్ చేశాను. అతన్ని సస్పెండ్ చేయించడం కూడా వాళ్ళ ఎత్తులో ఒక భాగం అనుకుంటాను. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారే. తెలివా? తెలివా? ఆ అనంతానంద స్వామి చూస్తే అప్పుడే గుడిలో అలంకరించబడిన దివ్యమంగళ విగ్రహంలా ఉంటాడు. స్మగ్లింగ్కి స్పెల్లింగే తెలియని వాళ్ళ ఉంటాడు. వాడి కోసం కాదునా నా బాధ, అతడికి సాయం చేస్తున్న మా అధికారుల మీదే నా కోపమంతా. దేశం కుళ్ళిపోతుంది. 20 సంవత్సరాల క్రితం చైనీస్ సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి పోరాడుతున్నప్పుడు కూడా మాకీ విషయం తెలుసమ్మా. కానీ దేశాన్ని రక్షించడంలో ఏ నిర్లక్ష్యమో చేయలేదే మేము. ఈ స్వార్థపరుల ఇనపెట్టెలు రక్షించడానికి అక్కడ చలిలో పోరాడుతున్నాం అనుకోలేదే. ప్రజల కన్నా దేశం ముఖ్యం, దేశం కన్నా లక్ష్యం ముఖ్యం అంటూ ఆయన దగ్గరగా వచ్చి, చాలా చిన్న వయసులో పెద్ద స్థానాన్ని సంపాదించగలిగావు, సెనిక్లా మార్కు అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక ఆమె డైరీలో రాసుకుంది, నేను సెనిక్గా మారడం లేదు, కానీ ఈ బరువులు బాధ్యతలు నా మనసు స్వీకరించడం లేదు. ఒక పల్లెటూళ్ళలో పైరగాలిలో పొలాల పక్కన నిశ్చంతగా అల్లరి చేస్తూ బ్రతికేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఈ పదవి, ఈ కృత్రిమత్వము, ఎత్తులకి పై ఎత్తులు అన్నీ నా లేలేత ఉత్సాహాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాన్న అన్నట్టు ఇదంతా అదృష్టమే అయితే ఇంత అదృష్టం నాకొద్దు. చదువు, తెలివితేటలు, హోదా, ఆస్తి ఇవన్నీ వరాలే అయితే వీటన్నిటికన్నా మించింది ఆనందం. అది లేకపోయాక ఇవన్నీ ఎందుకు? ఇంత చిన్న వయసులోనే ఎవరి మీద ఏ హత్యా ప్రయత్నం జరుగుతుందా అని, ఏ రాజకీయ పార్టీని ఎవరు పాలదోయడానికి ప్రయత్నిస్తున్నారా అని పరిశోధనలు జరపాల్సి రావడం దురదృష్టం కాక మరేంటి? నాకిక్కడి నుంచి పారిపోవాలనుంది. ఏ కొండల మధ్యకో, సెలయేటి తీరాల్లోకో ఇక్కడ ఉంటే మాత్రం త్వరలోనే స్క్రిజోఫైనియా రోగిగా మారడం ఖాయం. నా మనసు నా ప్రతి చర్యని వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా నా కళ్ళజోడిని బద్దలు గుట్టేయాలి. ప్రస్తుతం అదే నా అబ్సెషన్. భగవంతుడా, నా తెలివితేటల్ని కావాలంటే కాసింత వెనక్కి తీసుకో. నాకు నచ్చేలా బ్రతికే అవకాశం నాకు వీలైనంత తొందరలో ఇవ్వు. నా గమ్యానికి నన్ను తొందరగా చేర్చు. ఐ వాంట్ 2 హ్యాండ్స్ బిట్వీన్ విచ్ ఐ కెన్ స్లీప్ వితౌట్ డ్రీమ్స్ యాజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వుడ్ దెన్ బి ఎ డ్రీమ్. జాగ్రత్తగా వెళ్ళు. ఒకవేళ బస్సు తొందరగా వస్తే మాత్రం ఇక్కడే ఉండు. కాలేజీ నుంచి వచ్చి నేను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాను అంది సునాదమాల. నేను కాదు, ఒకవేళ నువ్వే కాలేజీ నుంచి తొందరగా వస్తే భయపడకుండా ఇక్కడే ఉండు, సరిగ్గా 4 గంటలకి స్కూల్ బస్సులో నేను ఇక్కడ దిగుతాను అన్నాడు విష్ణు. వేలడంత లేవు వేదవా, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా? కోప్పడింది సునాదమాల. విష్ణు నవ్వాడు. వాడు 6వ క్లాస్ చదువుతున్నాడు. ప్రతిరోజు స్కూల్ మినీ బస్సు వచ్చి తీసుకుని వెళ్తుంది. సునాదమాలే వాడికి తల్లి, అక్క, గురువు, ఫ్రెండ్ వగైరా. మరొక రకంగా సునాదకి వాడు బాడీగార్డ్. వీధి మొదలు మెయిన్ రోడ్డులో బస్ ఎక్కిస్తుంది. ప్రతిరోజు అక్కడి నుంచి తను కాలేజ్కి వెళ్తుంది. ఇది దినచర్య. వీధి పెద్ద రష్గా లేదు, కానీ దారిన పోయే ప్రతి వారు, ముఖ్యంగా స్త్రీలు ఆమెని పరకాయించి చూస్తున్నారు. అందమైన స్త్రీలని పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలే చూస్తారని ఆమెకి అనుభవం చెప్పింది. నిన్నటి నుంచి ఆమె మంచి మూడ్లో లేదు. నిన్న క్లాస్లో లెక్చరర్తో చివాట్లు తిన్నది. ఎవరైనా దేవుడు ప్రత్యక్షమైతే తన బుర్రలో కాస్త తెలివితేటలు పెడితే తప్ప లాభం లేదని ఆమె నమ్మకం. ఎంత చదివినా పాస్ మార్కులు రావడం గగనమైపోతుంది. నిన్న రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. దేవుడు కళ్ళలో కనబడి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకున్న భయాన్ని పోగొట్టు, కాస్త తెలివితేటలు, కాస్త మాటకారితనం ఇవ్వు అంది. అలాగే, కానీ దానికి బదులుగా నువ్వు నీ అందాన్ని కాస్త త్యాగం చేయవలసి ఉంటుంది అన్నాడు దేవుడు. చెప్పు, చేస్తావా?
ఆమె సంతోషంగా ఒప్పుకుంటూ ఉండగా కలలోంచి మెలకు వచ్చింది. ఆమె ఎంత అమాయకమైందంటే వెంటనే వెళ్ళి అద్దంలో చూసుకుంది. విష్ణు సునాదమాల బస్ కోసం నిలబడి ఉండగా వారికి 300 గజాల దూరంలో పేవ్మెంట్ రెస్టారెంట్ అద్దాల వెనుక కూర్చొని మాట్లాడుకుంటున్నారు విహారి పద్మాకర్లు. నా కార్ నీకు ఒక రోజు పాటు కావాలనో బానే ఉంది, కానీ నీకు తెలుసా, తన పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇవ్వగలిగిన వాడే నిజమైన స్నేహితుడు, అంతేగాని తన సీట్లో కూర్చోబెట్టుకునేవాడు కాదు, నిక్కచ్చిగా అన్నాడు విహారి. కార్ అడిగినప్పుడల్లా నువ్వు ఇదే డైలాగ్ చెప్తున్నావు, నీ మాటలో ఎంత నిజముందో అని సుబ్బలక్ష్మి దగ్గర కూడా ఆ సుభాషితం చెప్పాను, చెంప పగలగొట్టింది. విహారి అనుమానంగా ఏ సుభాషితం అని అడిగాడు. తన పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇవ్వగలిగేదే నిజమైన స్నేహితురాలు, అందులో చెంప బద్దలు కొట్టవలసినంత దారుణం ఏం లేదే, బహుశా స్థాకి దీర్ఘం ఇవ్వడం మర్చిపోయి ఉంటాను. విహారి అర్థం చేసుకునే లోపలోనే పద్మాకర్ అతన్ని మోచేత్తో పొడిచి అరే అటు చూడు అన్నాడు. సునాదమాల వెళ్ళి మాట్లాడదాం పదుగురు, విహారి పెద్ద ఉత్సాహం చూపించలేదు. మరీ ముద్దపప్పులా ఉంది బ్రదర్, మొన్న చూశాం కదా అన్నాడు. అదేం కాదులే, నీ మనసు మరోవైపు లాగుతున్నట్టు తోస్తోంది నాటకీయంగా అన్నాడు పద్మాకర్ ఓరగా చూస్తూ. ఒకే రోజు పరిచయమైన ఇద్దరమ్మాయిలు 2 వేరువేరు కోణాల్లో అతడికి ప్రతిమల్లా కనబడుతున్నారు. దూరం నుంచి ఆ అమ్మాయి నిజంగానే లేలేత ఎండలో పోత పోసిన విగ్రహంలా ఉంది. విహారి అటే చూస్తూ ఉండడం గమనించి పద్మాకర్, ప్రతివాడు తన ప్రియురాలికి కాసిని తెలివితేటలు చురుకుతనం ఉండాలని కోరుకుంటాడు గురు, కానీ అవి లేకపోవడం డిస్క్వాలిఫికేషన్ కాదు. ఆ మాటకొస్తే సిగ్గే సింగారం అన్నారు పెద్దలు. ఇలాంటి వాళ్లే ఒంటరిగా ఉన్నప్పుడు తెగ మాటకారులే శృంగారంలో రెచ్చిపోతారు. విహారి వినలేదు, అతడి ఆలోచనలు ప్రబలిక వైపే ఉన్నాయి. సునాదతో పోల్చుకుంటే అంత అందమైంది కాదు, కానీ ఏదో తెలియని టీవీ హుందాతనం ఆమెలో ఉన్నాయి. అతడి మనసు డోలాయమానమైన స్థితిలో ఉంది. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే బస్సు వచ్చింది. సునాదమాల వెళ్ళిపోయింది విష్ణుకి జాగ్రత్తలు చెప్తూ. సాధారణంగా ఆమె విష్ణుని ఎక్కించే వరకు వెళ్ళదు, కానీ అదే వీధిలో తెలిసిన ఒక ఆవిడ తన కొడుకుని కూడా స్కూల్ బస్ కోసం తీసుకురావడంతో కాలేజ్కి ఆలస్యం అయిపోయిందని వెళ్ళిపోయింది. హాయ్ వినీల్ అన్నాడు విష్ణు. హలో అన్నాడు వినీల్. వాడి కళ్ళజోడు మేధావితనాన్ని సూచిస్తుంది. వాళ్ళ అమ్మ విష్ణుతో సాయంత్రం మా ఇంటికి రాబాబు, వినీల్ బర్త్డే అంది. తప్పకుండా అంటీ అని వాడి వైపు తిరిగి, నిన్న చెప్పలేదేరా వినీల్ అన్నాడు. విష్ణు వాళ్ళ క్లాస్ లీడర్, అందరికన్నా 2 అంగుళాలు పొడవు ఎక్కువ. వినీల్ వాడికి పూర్తి వ్యతిరేకి, పొట్టి సిగ్గు, క్లాస్లో ఫస్టు. చాక్లెట్లు ఇస్తూ ఈరోజు చెప్దాం అనుకున్నాను అన్నాడు సన్నగా. అంతలో స్కూల్ బస్ వచ్చింది. స్కూల్లో పంచడం కోసం చాక్లెట్ల సంచి పట్టుకుని వినీల్ బస్ ఎక్కాడు. వెనుక విష్ణు ఎక్కి రైట్ అన్నాడు. ఈ లోపల విహారీ పద్మాకర్లు టీ డబ్బులు ఇచ్చేసి కారు దగ్గరకు వచ్చారు. వినీల్ తల్లి కిటికీకి అవతల నుంచి పార్టీకి రమ్మని విష్ణుకి మరోసారి గుర్తు చేస్తూ ఉండగా బస్ కదిలింది. అదే సమయానికి పద్మాకర్ విహారీ ఉన్న కారు బస్సు వెనక్కి వచ్చింది. కొంచెం దూరం ప్రయాణం చేశాక బస్ ముందు ఆగడంతో విహారీ విసుగ్గా కిటికీలోంచి తల బయటికి పెట్టి చూశాడు. ముందు బస్ను ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ చేసి లోపల ప్రశ్నిస్తున్నాడు. విహారీ కారు పక్కకు తీసి బస్ను దాటి ముందుకు పోనిచ్చాడు. అతడు కానీ పద్మాకర్ కానీ తల తిప్పి బస్సులోకి చూసుంటే ఈ కథ మరో రకంగా మలుపు తిరిగేది. బస్సులోకి బ్రేక్ ఇన్స్పెక్టర్గా ప్రవేశించిన వాడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళగా వాడి అసిస్టెంట్ కండక్టర్ దగ్గర నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో ట్రైనింగ్ పొందిన ప్రొఫెషనల్స్ లాగా ఒక్కేసారి డ్రైవర్ కండక్టర్ల మధ్య దాడి జరిపారు. అరక్షణంలో జరిగిపోయింది. డ్రైవర్ని పక్కకి తోసేసి ఒకడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పిల్లలు చేసే హాహాకారాలు ఆ బస్ చప్పుళ్లలో వినపడలేదు. బస్ వేగంగా కదిలి క్షణాల్లో అక్కడి నుంచి అదృశ్యమైంది. రే దగ్గర కారు, సడన్గా ఆఫ్ చేసి విహారి అన్నాడు. ఇది అన్యాయం గురు, పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు అన్నావు, ఇప్పుడు అమ్మాయి కనబడగానే కారు దిగమంటున్నావు. స్నేహితురాలు కనబడేవారికే స్నేహితుడికి పక్క స్థానం, ఆ తర్వాత 3వ స్థానం. దూరంగా నడుస్తూ వెళ్తున్న ప్రవాళికని చూస్తూ అన్నాడు విహారి. కరెక్ట్, 3వ స్థానానే ఇవ్వు, అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకుందాం, నోర్మే దిగుతావా లేదా అని వాణ్ణి బలవంతంగా దింపేసి ప్రవళిక దగ్గరకు స్లోగా నడుపుకుంటూ వెళ్ళి హలో అన్నాడు. ఏదో ఆలోచిస్తున్న ఆమె తెప్పరిల్లి హలో మీరా అంది. రండి డ్రాప్ చేస్తాను, అప్పుడే కనబడినట్టు అన్నాడు. ఆమె వచ్చి కారులో కూర్చుంది ఇంటికి దారి చెప్తూ. మీ కారేమైంది? కారు లేకుండా వెళ్లాల్సిన పన్నొకటి తగిలింది. అంతకన్నా వివరాలు చెప్పడం ఇష్టం లేనట్టు ఆమె అర్ధోక్తిలో పూర్తి చేసింది. అది గ్రహించి అతడు మాట మార్చాడు.
మొన్న ఆగిపోయిన నాటకం మళ్ళీ ఎల్లుండుంది, మీరు వస్తారా? ఆఖరి పోరాటం కదా. అవునండి. ఏంటి థీమ్? తరతరాల బేదరికాన్ని మరింత క్లిష్టం చేస్తూ ఒక బుర్జువా భూకామందు చేసే దురాగత చర్యలకు పీడిత ప్రజానికం చేసే తిరుగుబాటు ఆఖరి పోరాటం. ఉత్తేజితుడై చెప్పాడు విహారీ. దానికి మీరు నిర్దేశకుల మంత్రిగారి వేషం కూడా వేసినట్టున్నారు. అవును. ఏం చేస్తూ ఉంటారు మీరు? విహారీ వెంటనే జవాబు చెప్పకుండా ఆగిపోయాడు. చెప్పడానికి ఏమీ లేదు. మీ తల్లిదండ్రులు బాగా ఆస్తిపరులు అనుకుంటాను. నాకు తండ్రి లేడు, తల్లి ఉంది. మా తాతగారి తరపు ఆస్తి వచ్చింది. తాతగారంటే మా తల్లిగారి తండ్రి గారు. చెప్పాడే గాని ఆమె దేనిని గమ్యంగా పెట్టుకుని అడుగుతుందో అర్థమైనట్టు అతడి స్వరంలో అదో లాంటి సందిగ్ధత ధ్వనించింది. అతడేమీ తెలివిహీనుడు కాదు అర్థం చేసుకోలేకపోవడానికి. ఆమె తల తిప్పి అతడి వైపు చూసింది. పొద్దున్న పూట ఎండ అతడి మొహం మీద అట్నుంచి పడుతుంది. కొనదేలిన ముక్కు ఎంతో అందంగా సిల్హౌట్లోలాగా కనబడుతుంది. అతడు డ్రైవ్ చేస్తూ కింద పెదవిని బిగించిన విధానం అదో రకమైన పట్టుదలని సూచిస్తుంది. ఆమె అన్నది, నాకు నాటకాల గురించి తెలీదు, కానీ ప్రైజ్ వచ్చినప్పుడు లేక నాటకం బాగున్నప్పుడు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు బాగా స్ఫూర్తినిస్తాయనుకుంటాను. అవునండి, ఆ చప్పట్లో మేం పడిన కష్టమంతా పోయినట్టు అనిపిస్తుంది. అవిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదరా ఆకలిగున్న కళాజీవానికి పంచపక్ష పరమాన్నాలు అన్నాడు ఒక రచయిత. ఉత్సాహంగా చెప్పాడు విహారి. అంత అందమైన అమ్మాయి, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తాను కృషి చేస్తున్న రంగాన్ని మెచ్చుకోవడం అతడికి చాలా ఉత్సాహాన్నిచ్చింది. మా నాన్నగారికి రాష్ట్రపతి పరమవీర చక్ర మెడల్ తగిలిస్తున్నప్పుడు కూడా ఇలాంటి చప్పట్లే అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారో చెప్పలేదు. సాయంత్రం పూట సరే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు. కొంతకాలం ఒక ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా చేసి మానేశాను. ఉద్యోగానికి నాకు సరిపోదనిపించింది. ఆమె నవ్వి, వాళ్ళిచ్చే జీతం మీ ఒక్కరోజు ఖర్చుకి సరిపోయి ఉండదు బహుశా అంది. అది నిజమే, కానీ అతడు నవ్వలేదు. బర్జువాల మీద పోరాటం అని ఎందుకన్నానా అనుకోసాగాడు. అతడి మనసులో ఏమోలో అతని పట్ల అతడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి ఉండొచ్చు. ఆమె సంభాషణ అతనిలో లోపలి భావాల్ని భూతద్దాల్లో చూపిస్తున్నట్టుంది. అంతర్మదనం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడది ఎదుగుదల వైపు దారితీస్తుంది. దానికి పెద్ద సంఘటనలు కారణాలు అవసరం లేదు. తనని తాను చూసుకోవడానికి ఆమె అద్దంలా కనబడింది. తన ట్రూప్లో సగం మందికి పైగా రకరకాల ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. దాదాపు అందరూ లంచాలు పడతారు. వేసేది మాత్రం ఆఖరి పోరాటం టైపు నాటకాలు. ఈ సత్యం అతడికి అర్థం కాలేదు. అంత తొందరగా జీర్ణం కాదు. ఆమె వైపు మరోసారి చూశాడు. గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. మామూలుగా ఏ సినిమా హాల్లోనో బజార్లోనో కనబడితే అలాంటి అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ చాలా తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని స్ఫురించేటట్టు ఆమె మాట్లాడే మాటలు, చివరికి ఆమె కూర్చున్న పొజిషన్లో ఉన్న టీవీ అతన్ని అదో రకమైన సంభ్రమంలో పడేశాయి. అతడు ఉన్నట్టుండి మౌనం వహించడం చూసి తానేమన్నా తప్పుగా మాట్లాడిందేమో అని ఆమె అనుకుంది. కారు వేగంగా పోతుంది. మీకు జీతం ఎంత వస్తుంది? ఆలోచనలోనే అడిగాడు. ఆమె నవ్వింది. ఆడవాళ్ళని జీతం అడగకూడదు అనలేదు కాబట్టి చెప్పచ్చు. కట్స్ పోను 2000. అంతేనా అనబోయి నోటి చివరి వరకు వచ్చిన మాటని ఆపుకున్నాడు. ఆ మాట బయటకొచ్చుంటే బహుశా జీవితాంతం బాధపడి ఉండేవాడేమో. 2000 ప్రాణాలకు తెగించి బుల్లెట్స్ మధ్య ఆమె పరిగెత్తిన వైనం గుర్తొచ్చింది. కేవలం 2000 జీతం కోసం స్టార్ హోటల్లో తన ఫ్రెండ్స్తో ఒక సాయంత్రానికి అయ్యే ఖర్చు, బర్జువాల మీద ఆఖరి పోరాటం నాటకం సక్సెస్ అయితే తాము స్టార్ హోటల్లో పెట్టే ఒక సాయంత్రం ఖర్చు. ఎందుకు అడిగారో నా జీతాన్ని? నవ్వుతూనే ప్రశ్నించింది. మీరు ఏం చేస్తారండి మీ జాబ్లో? క్రిమినల్స్ని పట్టుకోవడానికి రకరకాల వేషాలు వేయాల్సి ఉంటుంది. మీరు వేషాలు వేస్తారా? ఏ వేయకూడదా? డిటెక్టివ్లు నవలల్లో మారువేషాలు వేస్తే చదవడానికి నమ్మడానికి వీలుంటుంది. కానీ ఆడవాళ్ళు ఎంత సిబిఐ వారైనా మారువేషం వేస్తే కనిపెట్టరంటారా నేరస్తులు? ఫిజికల్ థెరపీ, వాయిస్ మాడ్యులేషన్ థెరపీలుంటాయి, చాలా సులభంగా మారిపోవచ్చు. నాకు నమ్మశక్యం కావడం లేదండి. దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం, కానీ ఆ కుడివైపు బిల్డింగ్ లోపలికి తిప్పండి, అదే మా ఇల్లు. కారు మొక్కల మధ్యలో నుంచి లోపల పోర్టికోలోకి వెళ్ళి ఆగింది. రండి టీ తాగి వెళ్దురు గాని. రెండోసారి అడిగే అవసరం లేకుండానే అతడి దిగాడు. ఆమెలో ఏదో ఆకర్షణ అతన్ని పరిమళంగా చుట్టుముడుతుంది. అది ప్రేమ కాదు, ప్రేమ గుట్టిది. ఆమె సామీప్యంలో అతడి మనోనేత్రాలు తెరుచుకోవడం ప్రారంభించాయి. లేదా అది గౌరవమా? కాదు, ఆమె అతని కంటే చిన్నది, నాజూకైంది, భక్త.
కాదు ఆహా అయ్యుండొచ్చు. అయితే అది నిశ్చయంగా పువ్వులతో పూజించవలసి వచ్చే భక్తి కాదు. మన్మధుడు కూడా కాస్త సాయం చేయాలి. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉండగా ఒక వృద్ధుడు లోపల నుంచి వచ్చాడు. మా తండ్రి గారు పరిచయం చేసింది ఆమె. అతడు నిశ్చేష్టుడే చూశాడు. చక్రాల కుర్చీలో ముందుకు వస్తూ చేయి చాచిన వ్యక్తికి రెండు కాళ్ళు లేవు. గ్లాడ్ టు మీట్ యూ, ప్రతాపరావు చేయి అందించాడు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. కొంచెంసేపు ఆయన అతడితో మాట్లాడాడు. ఏం చేస్తూ ఉంటారు మీరు అని ఆయన అడిగిన ప్రశ్న అతన్ని ఇబ్బందిలో పడేసింది. ఇంతకు ముందు అలా ఉండేది కాదు, మాట తప్పించడం కోసం యుద్ధంలో పోయాయా మీ కాళ్ళు అని అడిగాడు. లేదు, వ్యక్తిగతమైన గొడవల్లోనే. మిగతా వివరాలు చెప్పడానికి ఇష్టం లేనట్టు అమ్మాయి వస్తుంది, నేను అలా గార్డెన్కి వెళ్ళొస్తాను అంటూ కుర్చీ తీసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. విహారీ ఒక్కడే గదిలో మిగిలాడు. అప్పుడు గమనించాడు ఆ హాల్లో ప్రత్యేకతని. గదిలో భగవంతుడి ఫోటోలు కానీ దేవుడి బొమ్మలు కానీ లేవు. ఒకవైపు గోడకి నిలువెత్తు భారతదేశపు పటం ఉంది, మధ్యలో జెండా, మరోవైపు భరతమాత ఫోటో, మిగతా దేశ నాయకుల పటాలు. అతడికి ఏమి తోచలేదు. వంట మనిషి టీ తీసుకొచ్చిచ్చాడు. అది తాగుతూ బల్ల మీద ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. సారే జహాసే అచ్చా హిందూస్తా హమారా పాట వచ్చింది. అది మార్చి పక్కనే ఉన్న మరో క్యాసెట్ పెట్టాడు. ఇది నా భారతదేశం, సర్వ జనావళికి ఇది శుభ సందేశం. మా ఇంట్లో మీకు మామూలు పాటలు వినబడవు. ఒక మొగ గొంతు వినబడటంతో తల తిప్పి చూశాడు. ఒక పొడవాటి వ్యక్తి లోపల నుంచి వస్తూ అంటున్నాడు ఆ మాటలు. విహారీ తన వైపు ప్రశ్నార్థకంగా చూడడం గమనించి, నా పేరు ప్రశాంత్, మీ స్నేహితురాలు ప్రవల్లెక్కి కాబోయే భర్తని చేయి చాచుతూ అన్నాడు. అది లక్ష వోల్టుల షాక్ కాదు, సన్నటి జలధరింపు. విచారాన్ని మోసుకొచ్చే ప్రళయకాల జుంజుం మారుతలు కాదు, ఒంటరితనాన్ని పలుకరించి పెంచే పిల్లగాలి. అతడు అన్యమనస్కంగానే ప్రశాంత్తో మాట్లాడాడు. తను వస్తుంది, కూర్చోండి, నాకు పనుంది, వెళ్ళొస్తాను అంటూ అతడు వెళ్ళిన కొద్దిసేపటికే ప్రవళిక రెండు కప్పులతో టీ తీసుకొచ్చింది. ఈసారి ఆమె నిండు చీరలో వచ్చిన గులాబీలా ఉంది. ఏంటి మా బావ మిమ్మల్ని బోర్ కొట్టించాడా అని అడిగింది. అటువంటిదేం లేదు, సైన్యంలో పనిచేస్తున్నాడు. శ్రోత దొరికితే చాలు, యుద్ధం గురించి మాట్లాడతాడు. మా నాన్నగారికి తనంటే చాలా అభిమానం. మరి మీకు చప్పున అడిగి, అలా అడిగినందుకు వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. ఆమె దాన్ని పట్టించుకున్నట్టు లేదు. నాకు ఇష్టమే, రేపు వేసవిలో మా వివాహం జరగబోతుంది. అదీకాక ఒకవేళ నాకు వేరే అభిప్రాయం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా రైఫిల్తో ముందు నన్ను కాల్ చేసి తర్వాత తను ఆత్మహత్య చేసుకుంటాడు. నవ్వింది. ఆ నవ్వులో అల్లరి చిలిపితనం చోటు చేసుకున్నాయి. కానీ ఎందుకో ఆ తర్వాత విహారీ అంత ఫ్రీగా ఉండలేకపోయాడు. ఆమె చాలా ఉత్సాహంగా వేస్తున్న ప్రశ్నలకు అతడు అన్యమనస్కంగానే జవాబు చెప్పాడు. మీ ఆస్తి వివరాలని ఎవరు చూస్తూ ఉంటారు అడిగింది. మా గుమస్తాలు. ఆమె విస్మయంగా, వాళ్ళు సరిగ్గా చూస్తారా అంది. ఏదో చూస్తూ ఉంటారు అని అతడు లేచి చేతులు జోడించి వెళ్ళొస్తాను అన్నాడు. అప్పుడేనా అప్రయత్నంగా అంది. ఆమె వైపు అప్రతిప్పుడైనట్టు చూశాడు. ఆమె కళ్ళు దించుకుంది. అతడు కారు దగ్గరకు వచ్చి డోర్ తీశాడు. ఆమె అంది, మొన్నే చెప్పాల్సింది, థ్యాంక్స్, మర్చిపోయాను. దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు. మాకు ఆ రోజు చేసిన సహాయానికి. ఆ రోజే చెప్పారుగా, పక్కింట్లో దొంగలు పడ్డా చాలామంది పట్టించుకోరు. అటువంటిది మీరు ప్రాణాలకి తెగించి మాకు చాలా సహాయం చేశారు. మీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనుషులకి, ముఖ్యంగా భారతీయులకి తక్కువ. అందుకే మీకు మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకున్నాను. అదృష్టవశాత్తు మళ్ళీ ఈరోజు కనబడ్డారు. మనుషులుగా పుట్టినందుకు ఓ ప్రత్యేకతను సంతరించుకున్నవారంటే నాకు ఇష్టం. ఆ లక్ష్యం నెరవేరకపోవచ్చు, కానీ ప్రయత్నం ఉండాలిగా. వెళ్ళిరండి విహారీ బాబు, బాయ్ బాయ్. సాయంత్రం 4:30 అయింది. సునాదమాల బస్టాప్లో నిలబడుంది. అరగంటైనా స్కూల్ బస్ రాలేదు. ఆమెలో కంగారు ఎక్కువైంది. ఒకవేళ తనకన్నా ముందే దిగి విష్ణు ఇంటికి వెళ్ళిపోయాడేమో అనుకుని ఇంటికొచ్చింది. అదేంటమ్మా ఒక్కదానివే వచ్చావే అంది బామ్మ. సునాద పాలిపోయిన ముఖంతో, విష్ణు రాలేదా అని అడిగింది. రాలేదే. ఆమె గిర్రున వెనుతిరిగింది. బామ్మ వెనుక నుంచి, ఎందుకే అంత కంగారు అంటున్నా వినిపించుకోకుండా బస్టాప్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళింది. అప్పటికే అక్కడ వినీల్ వాళ్ళ అమ్మ ఉంది. ఆమె కూడా కంగారు పడుతుంది. సమయం 5:30 కావస్తుంది. మరో పావు గంట చూసి ఇద్దరూ రిక్షాలో స్కూల్కి వెళ్లారు. స్కూల్ కాంపౌండ్లో పోలీసుల్ని చూడగానే సునాదమాల గుండె ఆగినంత పనైంది. అక్కడ 10 దాకా పోలీసులున్నారు. అప్పటికే 25 దాకా పేరెంట్స్ చేరుకొని ఉన్నారు. అంత గోలగోలగా ఉంది. ప్రిన్సిపాల్ చెప్తున్నది ఎవరో వినిపించుకోవడం లేదు. ఎవరో తండ్రి గట్టిగా అరుస్తున్నాడు. ఏం జరిగిందని ఆతృతగా అడిగింది సునాద.
విషయం తెలిసి ఆమె ఒంట్లో సత్తు అంతా ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది. పక్కనున్న రైలింగ్ పట్టుకొని బలవంతంగా నిలదొక్కుకుంది. పొద్దున్న పిల్లల్ని తీసుకొని బయలుదేరిన బస్సు స్కూల్ వరకు రాలేదు. ఏమైందో తెలియదు. వినీల్ తల్లి ఏడుస్తుంది. ఇంట్లో పుట్టినరోజు కోసం హాల్ మధ్యలో అమర్చిన కేక్ని వచ్చిన అతిథుల్ని తలుచుకొని 10 ఏళ్ల కొడుకు ఏమయ్యాడో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆకలేస్తే ఇంట్లోనే నోరు తెరిచి అడగడానికి సిగ్గుపడేవాడు వాడు. ఆ వయసులోనే రాత్రి 9 వరకు కళ్ళజోడు సర్దుకుంటూ టేబుల్ లైట్ ముందు కూర్చొని చదువుకునేవాడు. ఫస్ట్ మార్కు వచ్చినందుకు టీచర్ ఇచ్చిన చాక్లెట్లని ఇంటికి తీసుకొచ్చి తల్లికి చూపించనిదే తిననివాడైన ఒక్కగానొక్క కొడుకుని తలుచుకొని ఆవిడ ఏడుస్తూ ఉంటే ఓదార్చేవారే లేకపోయారు. అక్కడ అందరి పరిస్థితి దాదాపు అలాగే ఉంది.